రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చినట్టు తెలుస్తోంది. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8:45 ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనల తీవ్రతను బట్టి ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హై కమిషనర్తో మాట్లాడమని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు శ్రీలంకలోని భారత రాయభార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 9477793082 అలాగే 9411242788 9411242789 మరో నంబర్ 9477902082 9477223417 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొలంబోలో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నా, మొత్తం రక్తసిక్తంగా మారిన పరిస్థితులు, ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ బలరామ్. శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లతో రక్తసిక్తమైంది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ రోజు ఉదయం ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ యొక్క ఘటనలో 3 చర్చిలు 2 హోటళ్లు ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క జరిగిన యొక్క బాంబు పేలుళ్లు కూడా ఇప్పటికీ సుమారుగా 160 మందికి పైగా మృతి చెందగా 300 మంది ఇప్పటివరకు గాయపడినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా కూడా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా మరోవైపు ఆహాకారాలు కూడా మిన్నంటాయి. శ్రీలంక రాజధాని కొలంబో ఈస్టర్ పర్వదినాల సందర్భంగా తరుణంలో ఉదయం 3 చర్చిలు కూడా 3 హోటళ్లు కూడా వరుస పేలుళ్లు కుదిపేశాయి. ఈ గొలుసు కట్టు పేలుళ్లతో పాటు మృతుల సంఖ్య 160కి చేరింది. 300 పైగా కూడా ఇప్పటికీ గాయపడినట్లు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చర్చిలన్నీ రోదనతో నిండిపోయాయి. ఆ సహాయక సిబ్బంది కూడా రంగ ప్రవేశం చేసి ఉటాఉటన యొక్క క్షతగాతం తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 చోట్ల కూడా ఈ యొక్క జరిగిన పేలుళ్లను కూడా ఉగ్రవాద దాడిగా ఈ యొక్క పోలీసులు అనుమానిస్తారు. ఈ యొక్క శ్రీలంకలో ఉన్నటువంటి కోచికాడే సెయింట్ సెబాస్టిన్ బట్టికాలోయ చర్చిల్లో కూడా ఈస్టర్ ప్రార్థన చేస్తున్న ఆ యొక్క భక్తులనే టార్గెట్ గా చేసుకుని ఈ యొక్క దాడులు జరిగినట్లు ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. హోటల్ షాంగ్రీలా సిన్నామన్ గ్రాండ్ హోటల్లోని పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థన జరుగుతుండగా ఉదయం 8:45 ఈ యొక్క ప్రాంతంలో వరుస పేలుళ్లు కూడా చోటు చేసుకున్నట్లు కూడా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికీ తెలిపారు. మృతులు కూడా క్షతగాతుల్లో కూడా భారతీయులు ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొలంబోలోని ఈ యొక్క భారత రాయభార ప్రధాన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ యొక్క పేలుళ్లలో కూడా సుమారుగా ఈ యొక్క 160 మంది పైగా ఈ యొక్క మృతి చెందడంతో ఇక్కడికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక రద్దీగా ఉండేటువంటి వివిధ ప్రాంతాలు కూడా అమర్చిన యొక్క బాంబులను ఉగ్రవాదులు పీల్చినట్టుగా తెలుస్తుంది. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రాంతాలు ఉన్నటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. బాంబు పేలుళ్లపై కూడా ఇప్పుడు ఘటనపై కూడా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఇప్పటికే స్పందించారు. ఈ యొక్క ఘటనపై శ్రీలంకలోని భారత హై కమిషన్ తో కూడా ఇప్పటికీ మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క శ్రీలంకలో ఉన్న యొక్క పరిస్థితిపై ఆరాతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ యొక్క శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయంపై భారత పౌరుల కోసం కొన్ని హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లను కూడా ఆ యొక్క చెప్పారు. ఇప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ఈ యొక్క శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి కూడా ఈ యొక్క అత్యవసర భద్రతా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి బాంబర్ దాడులను కూడా ఈ యొక్క ఘటన కూడా ప్రభుత్వం అనుమానిస్తుంది. కాగా ఈ యొక్క పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో 200 ట్రూప్లను కూడా ఈ యొక్క ఆర్మీ మోహరించింది. కొలంబోలోని 3 ఖరీదైన హోటళ్లు చర్చితో పాటు కొలంబోలో సమీపంలో ఉన్న ఒకటి తూర్పు ప్రాంతంలోని మరొక చర్చి లక్ష్యంగా ఈ యొక్క దాడులు జరిగినట్టుగా ఇప్పటికీ పోలీసులు తెలుపుతున్నారు. ఈ యొక్క పేలుళ్లకు కారణం ఏమిటనేది కానీ ఉగ్ర దాడి కావచ్చనే దానిపై కూడా ఇంకా అధికారులు ఎలాంటి నిర్ణయాలకు రాలేదు. ఇది
తమ పనినట్టు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. మరోవైపు కూడా పరిస్థితి తీవ్రంగా దృష్టి ఉంచుకొని శ్రీలంక ప్రభుత్వం కూడా ఈ యొక్క రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క పాఠశాలకు సెలవు ప్రకటించడం జరిగింది బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.